నమస్కారం ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం యుక్త వయసు వచ్చిన కుర్రాళ్ళకి కళ్ళన్నీ అమ్మాయిల వైపే ఉంటాయి ముఖ్యంగా పై ఎదురు పెద్దవిగా ఉన్న అమ్మాయిల్ని ఆశగా చూస్తూ ఉంటారు టీనేజ్ లో ఉన్న యువకులు ఇక ఆ అమ్మాయి పుష్పవతే అయ్యిందో లేదో కూడా తెలుసుకోలేకపోతారు ఈ క్రమంలో వారితో సెక్స్ లో పాల్గొనాలని ఆశపడుతుంటారు అయితే కొన్ని ఊళ్ళలో ఇప్పటికీ పుష్పవతి కాని పిల్లలకు సైతం పెళ్లిళ్ళు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇలా పుష్పవతి కాని యువతితో అసలు శృంగారం చేయడం సాధ్యమేనా అలాగే అమ్మాయిలు తమ వక్షోజాలని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి పురుషులు తమ పురుషాంగాన్ని పెంచుకునే మార్గాలు ఉన్నాయా ఇలాంటి ఆసక్తికరమైన అంశాన్ని ఈ రోజు డాక్టర్ సమరంగాన్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు పుష్పవతి కాని యువతితో శృంగారం సాధ్యమే అంటారా పుష్పవతి కాని స్త్రీలో అంటే అమ్మాయిలో శృంగారం సాధ్యం అంటే కొందరు సాధ్యమని చెప్పొచ్చు సాధారణంగా అమ్మాయిలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులో పుష్పవతి అవుతారు అంటే రజస్సులు అవుతారు దాన్ని వైద్య భాషలో మెనార్కే అటైన్ అవడం అంటాం మెనార్కే అంటాం ఒక విషయం తెలుసుకోవాలి ఒక అమ్మాయి పుష్పవతి అవడం లేదా రజస్సులు అవడం ఉందంటే దానికి 2 సంవత్సరాల ముందు నుంచే మర్మావయాలు సెక్స్కి అనుకూలంగా ఉంటాయి రజస్సులు అయ్యాకే సెక్స్కి ఆ జననేంద్రియాలు అనుకూలంగా ఉంటాయి అనుకోవడం కాదు రజస్సులు కాకముందు 2 సంవత్సరాల ముందు నుంచే శృంగారాలు పాల్గొనడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంటే రజస్సులు కావడానికి ముందు నుంచే ఆ ఆడపిల్లలు ఈస్ట్రోజన్ హార్మోన్ చక్కగా తయారు ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చి అది ప్రిపేర్ చేస్తుంది జననేంద్రియాలన్నింటిని ప్రిపేర్ చేస్తుంది యోని మార్గం కండరాలు అక్కడ యోని మార్గం వ్యాకోజించడం కండరాలు తయారవడం అన్నీ తయారు అన్నీ అయిన తర్వాతే అన్నీ అనుకూలంగా తయారైన తర్వాత అప్పుడు గర్భాశయం పెరుగుతుంది యోని మార్గం నార్మల్ అవుతుంది ఓవర్స్ బాగా అయిపోతాయి ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్లో రజస్సులు ఆ తర్వాత కూడా డెవలప్మెంట్ ఉంటుంది కాదు ఇంకా కొంత ఉంటుంది కానీ చాలా వరకు శృంగారంలో పాల్గొనడానికి అనుకూలంగా తెలు అంచేత ఇది ఎప్పటి మొదలవుతుంది 2 సంవత్సరాల ముంచే మొదలవుతుంది కనుక రజస్సులు కావడానికి ముందే యోని మార్గం ఎడల్పై ఉంటుంది కనుక సెక్సర్ పాల్గొన అంతేకాదు రజస్సులు కావడానికి 1 or 2 ఇయర్స్ ముందు నుంచే వాళ్ళల్లో సెక్స్ పరమైన ఆలోచనలు కూడా మొదలైపోతాయి ఎందుకని ఆల్రెడీ ఈస్ట్రోజన్ హార్మోన్ మొదలైపోయింది గొనడ్రఫ్ హార్మోన్స్ వచ్చేసాయి ఎప్పుడైతే స్త్రీ పరమైన హార్మోన్లు వచ్చేస్తాయో వచ్చేటికల్లా మెదడులో మరి సెక్స్ సెంటర్స్ యాక్ట్ అయిపోతాయి మొత్తం బ్రెయిన్లో ఆ ఫ్యాంటసీస్ సెక్షువల్ ఫ్యాంటసీస్ సెక్షువల్ థాట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి తయారవుతాయి దాని చేత రజస్సుల కాని అమ్మాయిలు 1-2 సంవత్సరాల ముందు నుంచే సెక్స్కి అనుకూలంగా జన్యత తయారవుతాయి అది సెక్స్లో పాల్గొనడం కూడా ఉంటుంది అందుకని 10 మంది అమ్మాయిలు రజస్సులు కాకుండానే శృంగారంలో పాల్గొని రజస్సులు కాకుండానే గర్భం ధరిస్తారు విచిత్రం అది రజస్సులు కాకుండా తెల్లవడం ఏంటి అంటే రజస్సులు అవ్వడానికి ఇంకా మనం రజస్సులు అంటే రక్తస్రావం కనబడాలి ఆ రక్తస్రావం కనబడక ముందు నుంచే కనబడడానికి 14 రోజుల ముందే అండం విడుదలవుతుంది 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది ఆ అండం విడుదలప్పుడు ఆల్రెడీ ఆ టైంలో వాళ్ళు సెక్స్లో పాల్గొన్నారనుకోండి ఆ అమ్మాయిలు విడుదల అండంతో అబ్బాయి వీర్యకరణం కలిసి ఆల్రెడీ గర్భంలో పెన్ను ప్రాణం పోసుకుంటుంది అంచేత రజస్సులు కాకుండానే తల్లి అయ్యే అమ్మాయిలు కూడా కొందరు ఉంటారు ఎవరు ఎవరైతే సెక్స్లో పాల్గొంటూ ఉంటారు అంచేత సెక్స్కి అనుకూలం అంచేత పుష్పవతి కాని అమ్మాయి సెక్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంది డాక్టర్ గారు వక్షోజాల సౌందర్యాన్ని రక్షించుకోవడం ఎలా వక్షోజాల సౌందర్యాన్ని రక్షించుకోవడం ప్రత్యేకంగా అంటూ లేదు కానీ బ్రా లాంటిది ధరించడం మంచిదండి ఎందుకంటే ఏదైనా సరే ఒక పొజిషన్లో ఉంచడం మంచిది ముఖ్యంగా వక్షోజాలు లాంటి ఒక పొజిషన్లో ఆ బ్రా ధరించినట్లయితే
ఆ సపోర్టివ్గా ఉండి అవి డెవలప్మెంట్లో ఆ చక్కగా తయారవుతాయి. ఇంకోటి అంటే ఎక్సర్సైజ్, జిమ్ చేయండి, లేకపోతే ఆటలు ఆడనివ్వండి, ఇతర వ్యాయామం చేయనివ్వండి, ఏదో సంథింగ్ సమ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం కావాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా అందులో కింద ఆ మజిల్స్, పెక్టోరియల్స్ మజిల్స్ ఉంటాయి, ఆ చక్కగా తయారై షేప్ చక్కగా ఉంటుంది మనం. అంటే వర్చువల్స్ అంటే ఒకటి ముఖ్య అన్నిటికైనా ముఖ్యంగా కాసేది మాత్రం పౌష్టికాహారం. పౌష్టికాహారం తీసుకో, బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోకపోయినట్లయితే కండ పుష్టి ఉండదు. అంటే ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడవైపోతానో అంటూ తిండి తినడం మర్చి, దట్ నాట్ కరెక్ట్. ఎదిగే వయసులో తప్పకుండా సరైన ఆహారం తీసుకోవాలి, సమతుల ఆహారం తీసుకోవాలి. 18 ఇయర్స్ వరకు మాత్రం డైట్ విషయంలో రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. తర్వాత దాంతోపాటు తప్పనిసరిగా శారీరక వ్యాయామం ఉండాలి. ఆహారం, శారీరక వ్యాయామం, ఈ రెండు ఉంటే శరీరమే చక్కగా తయారవడమే కాదు వక్షోజాలు కూడా చక్కగా తయారవుతాయి. డాక్టర్ గారు, పురుషాంగం పరిమాణం పెంచుకోవడం ఎలా అంటారు? పురుషాంగ పరిమాణం పెంచడానికి ఏ మాత్రం ఏ రకమైన మందులు లేవు, ఇంజెక్షన్ లేవు. అది జీన్స్ ప్రకారం డిసైడ్ అయిపోతుంది ఎంత ఉండాలని, పుట్టుకతోనే డిసైడ్ అయిపోతుంది ఎంత ఉండాలనేది. హార్మోన్ పరంగా ఎట్లా నిలుస్తుంది, మా టెస్టోస్టెరోన్ హార్మోన్ సాధారణంగా అందరికీ మామూలుగానే ఉంటుంది కదా. మగవాడన్న ప్రతివాడికి టెస్టికల్స్ పెరుగుతాయి, దాని ద్వారా హార్మోన్స్ వస్తాయి, హార్మోన్స్ వల్ల పురుషాంగం ఎదుగుతుంది. అవి ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది. అంతేగాని అది సహజంగా పెరిగేదే కానీ బయట నుంచి మనం ఏదో ఒక ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చో, ట్యాబ్లెట్స్ ఇచ్చో, లేదా ఇంకేదో జాకిల్ పెట్టి లాగో అది చేసేది కాదు. దీని ఆస్వాదిస్తుకునే కొంతమంది కమర్షియల్గా చీట్ చేస్తారు. నీ పురుషాంగ సైజ్ పెంచుతావు, ఇదిగో ఈ మందులు వేసుకో, ఈ క్యాప్సిల్ వేసుకో ఇలా అని చెప్పి, లేదా జాకిల్ లాంటి పెట్టు లాగు గుంజు అని చెప్తారు. ఇవన్నీ హంబక్, చీటింగ్, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎంత పురుషాంగం చూడడానికి రెండు అంగుళాలు ఏమన్నా కోరికలు స్తంభిస్తే అది 5 నుంచి 6 అంగుళాలు అవుతుంది. చూడడానికి 4 అంగుళాలు ఉన్నా అది కూడా 5-6 అంగుళాలు అవుతుంది. అంతేగాని 2 అంగుళాలు ఏమో 4 అంగుళాలు, 6 అంగుళాలు ఏం అవ్వదు. స్తంభించినప్పుడు 2 అంగుళాలు కానీ 4 అంగుళాలు కానీ ఒకటే పరిమాణం ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. అంచేత పురుషాంగ పరిమాణం మామూలుగా ఉన్న సైజులో ఉన్నప్పుడు దాన్ని కూడా చూడదు. మామూలు టైంలో దాని యొక్క పర్పస్ కేవలం మూత్రం రావడానికి ఒక గొట్టం అంతే, పెద్ద దెబ్బడానికి మందులు లేవు. ఎవరైనా చెప్తే తప్పు, టోటల్లీ తెచ్చేటస్తారు అన్నమాట ఎవరైనా నేను పెంచుతా అని చెప్పారంటే. అసలు ఆలోచించొద్దు, అంగం చిన్నది ఉందని ఆలోచించొద్దు. అంగం స్తంభిస్తుందా లేదా అంతే కావాలి. స్తంభిస్తుంది పరిగెట్, దాని సైజ్ గురించి పట్టించుకోవద్దు. డాక్టర్ గారు, పురుషాంగం పూర్వచర్మం చిట్లడం ఎందుకని జరుగుతుంది? కొంతమంది పురుషులకి పురుషాంగం పూర్వచర్మం చిట్లుతుంది. దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ సౌరుణ్ణం. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పురుషాంగం పూర్వచర్మం అంటే ప్రిప్యూస్ కొంచెం టైట్గా మారుతుంది. టైట్ వస్తుంది, ఇలాస్టిక్ టిష్యూ పాడైపోయి డ్యామేజ్ అవుతుంది, తెలియకుండా డ్యామేజ్ అయిపోయి అది ఎక్స్పాండ్ కాదు. సెక్స్లో పాల్గొన్నప్పుడు అది చిట్లుతుంది. సెక్స్లో పెళ్లి కాకపోయినా సరే మామూలుగా చర్మం ముందుకి వెనక్కి అయితే చిట్లిపోతుంది. ఇన్ఫెక్షన్, ఫిషర్స్ వస్తాయి దాని మీద, ప్రిప్యూస్ వెళ్ళాలి, ఘాట్లుగా తేరు ఇన్ఫెక్షన్ వల్ల. ఆ రంగా పురుషాంగ పూర్వచర్మం చెట్టడం, చీము పడడం, ఘాట్లుగా ఉండడం, టైట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే షుగర్ ఉంది ఏమో అని ఫస్ట్ చూడాలి. ఎవరైనా సరే పురుషాంగం పూర్వచర్మం అంతకుముందు ఉన్నట్లు కాకుండా టైట్ అయినా, చిట్లినా, వాస్తు ఉన్నా దాని షుగర్ ఉందో చూడాలి. షుగర్తో సంబంధం లేకుండా కూడా కొంతమందికి దాంట్లో ఇలాస్టిక్ ఫైబర్స్, ఇలాస్టిసిటీ అంటాం,
సాగే గుణం కోల్పోయి దాని వల్ల కూడా టైట్ అయిపోవచ్చు ఏదైనా ఒకసారి ఉంటే టైట్ గా ఉంటే మాత్రం ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి షుగర్ అండ్ షుగర్ కంట్రోల్ చేసి సర్కమ్సిషన్ సుంతి చేయించుకోవడం అవసరం సుంతి చేయించుకుంటే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది షుగర్ అంటే మాత్రం షుగర్ పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి నాకు హిస్టరెక్టమీ అయ్యి 15 సంవత్సరాలు అయ్యింది గర్భాశయానికి పుండు వచ్చిందని 30 సంవత్సరాల వయసులోనే ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తీసేశారు అప్పటి నుంచి ఏ బాధ లేకుండా ఉంది కానీ ఇటీవల కాలంలో నాకు జ్వరం వచ్చినట్లు ఫీలింగ్ ఉంటుంది చెమటలు కూడా పోస్తున్నాయి నీరసంగా ఉంటుంది థర్మామీటర్ పెట్టి చూస్తే జ్వరం కనబడదు థర్మామీటర్ కూడా అందని జ్వరం ఉంటుందా నాకు ఇటీవల చిరాకు కోపం విసుగు నిద్ర లేకపోవడం అలసట చాలా ఎక్కువైపోయాయి ఇవన్నీ ఈ ఫీవరిష్ ఫీలింగ్ వల్లనే అనుకుంటున్నాను థర్మామీటర్ కి అంటుపట్టిన జ్వరాన్ని తగ్గించడం ఎలా ఎన్నో రకాల మందులు వాడాను అయినా ఈ జ్వరం తగ్గడం లేదు నేను ఏం చేయాలి అంట అడుగుతున్నారు అది జ్వరం కాదండి అది మెనోపాజ్ లక్షణాలు హిస్టెరెక్టమీ ఆపరేషన్ కొంతమందికి అవసరం బట్టి పుండ్లా వచ్చేస్తే ఇతర కారణాల్లో అతిగా బ్లీడింగ్ అవుతుంటాను మెనరేజియా ఉంటాను ఎండోమెట్రియోసిస్ ఉంటాను హిస్టెరెక్టమీ చేసేసి గర్భాశయం తీసేస్తారు కొంత 30 ఏళ్ల వయసులోనే కొంతమంది 20 ఏళ్ల వయసులోనే తీసేయాల్సి వస్తుంది కండిషన్స్లో మెడికల్లీ ఇండికేటెడ్ చేసేయచ్చు ఆ గర్భాశయం తీసేసిన లోపలి ఓవరీస్ మాలు పనిచేస్తూ ఉంటాయి కానీ ఆ ఓవరీస్ నుంచి హిస్టెరెక్టమీ ఓవరీస్ తీరు అండాశయాలు అలాగే ఉంటాయి గర్భాశయం తీస్తారు కానీ అండాశయాలు అలాగే ఉంటాయి అవి స్లోగా షింకర్ అయిపోతాయి ఎండిపోతుంటాయి ఎండిపోయి కానీ నిదాన్ని దాంట్లో చూసి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది సాధారణంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వాటి ఫంక్షన్ తగ్గిపోతుంది హిస్టెరెక్టమీ తీసే చేసినప్పుడు కూడా ఓవరీస్ పనిచేస్తూనే ఉంటాయి అందుకని ఆవిడకి ఏ బాధ లేదు ఇప్పుడు ఆవిడకి ఓవరీస్ ఎండిపోయాయి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా తగ్గిపోయింది లేకుండా ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో స్త్రీలలో ఈ రకం మెనోపాజ్ లక్షణాలు అంటాం ఏమొస్తాయి మెనోపాజ్ లక్షణాలు ఉన్నట్లు ఒళ్ళ చెమట పోసేస్తాయి ఊరు చెమట పోసి రోజు మొత్తం 10 సార్లు 20 సార్లు చెమట పోస్తుంటాయి అక్కడ కొంతమంది 2-3 సార్లు లేకపోవచ్చు చెమట పోసేస్తుంటాయి వేడి పొగర్లు వస్తుంటాయి లోపల నుంచి పైకి సార్లు బయట సార్లు కానీ ఉంటుంది చెమటలు మొత్తం తెగొచ్చేస్తుంటాయి తెగ చెమట పోస్తుంటాయి మొహం చెమట పెట్టేస్తుంటుంది చెవుడు చెమటలు పెడుతుంటుంది ఇది అయిపోతుంటుంది అంటే ఒళ్ళు వేడి పగలు రావడం చెమటలు పోయడం ఇవన్నీ దేని లక్షణాలు మెనోపాజ్ లక్షణాలు ఇంతే కాక నీరసం అక్కడేముండదు నీరసం రక్తం చూసే బాగానే ఉంటుంది నీరసం తర్వాత ఓపిక లేనిటం ఊరు కలిసిపోయి ఉంటారు తర చిరాకు కోపం విసుగు అలసట ఎక్కువ ఉంటాయి ఈ చిరాకు కోపం విసుగు అలసట కూడా ఆ మెనోపాజ్ లక్షణాలే అంచేత ఇప్పుడు ఈవిడికి హిస్టెరెక్టమీ ఆపరేషన్ అంటే గర్భ బిడ్డ సంచి పేగు తీసేసి తీసింది 30 సంవత్సరాల వయసైనా ఈ 50 సంవత్సరాల వయసులో ఇప్పుడు మెనోపాజ్ లక్షణాలు పెట్టుకుంటాయి నాకు మెన్సెస్సే లేదు కదా 20 సంవత్సరాల మెన్సెస్ లేదు కదా ఇప్పుడు మెనోపాజ్ ఏంటి అని అంటే మెనోపాజ్ రావడానికి కావాల్సిన ముఖ్య కారణం ఏంటి గర్భసంచి కాదు కావాల్సింది ఓవరీస్ ఆ ఓవరీస్ ఇప్పుడు ఉండుతున్నాయి తీసేసిన గర్భసంచి ఓవరీస్ కాదు కదా ఆ ఓవరీస్ ఫంక్షన్ తీరు పోబట్టి ఇప్పుడు మెనోపాజ్ లక్షణాలు వచ్చాయి అదే హిస్టెరెక్టమీ ఆపరేషన్ అయినప్పటికీ మెనోపాజ్ లక్షణాలు రావడం కావాల్సింది మెనోపాజ్ రావడానికి గర్భాశయం ఉండవలసిన అవసరం లేదు గర్భాశయం తీసేసిన మాత్రం మెనోపాజ్ రాకుండా పోదు మెనోపాజ్ లక్షణాలు వస్తాయి అంచేత ఎవరైనా సరే ఇలా హిస్టెరెక్టమీ చేసిన తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వస్తే ఈ బాధలు కనబడితే మాత్రం మెనోపాజ్ కొని డాక్టర్ అవసరమైతే హార్మోన్ రీప్లేస్మెంట్ తెరిపేవాలి లేకపోతే కొన్ని మామూలుగా ట్రాంగ్యులస్ ఇస్తే సరిపోతుంది సింపుల్ ట్రీట్మెంట్తో తెగిపోవచ్చు వెరీ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి మా ఆవిడకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది దాంతో ఆవిడకు సెక్స్లో ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది థైరాయిడ్ కోసం మందులు వాడుతున్నాము అయినా ధోరణిలో మార్పు లేదు ఆమెలో జడత్వం ఫుల్గా ఉంది థైరాయిడ్ వచ్చిన వారికి శాశ్వతంగా సెక్స్ తగ్గిపోతుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు
థైరాయిడ్ వల్ల కూడా కొంత సెలచిలో ఇంట్రెస్ట్ తగ్గిపోచ్చు, కానీ మరీ ఆడు మందులు వాడుతుంటే కూడా, అంటే మందులు వాడుతున్నప్పుడు సరైన డోస్ వాడాలి కదా, వాడుతూనే ఉంటాడు డాక్టర్, వాడుతా అంటే తప్పకుండా ఆ థైరాయిడ్ డోస్ సఫిషియెంట్ డోస్ కరెక్ట్ డోసే పడుతుంది. కరెక్ట్ డోస్ వాడుతున్నా కూడా ఆవిడకి సెక్స్ ఇంట్రెస్ట్ అంటే ఆవిడ ఫ్రిజిడిటీ వచ్చిందన్నమాట. డాక్టర్ తప్పకుండా థైరాయిడ్కి మందులు ఇస్తామని డాక్టర్ ఇస్తారు, కరెక్ట్ డోసే వాడతారు. డాక్టర్ చూపించకుండా వీళ్ళు వాడుకుంటుంటే, సొంతంగా వాడేసుకుంటుంటే డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటే వేరే విషయం, కానీ మరి 3 నెలలకోసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ టెస్ట్ చేయించుకునే సరిగా ఉందా లేదా, మా సరిపోయిన దోస్తుందా లేదా అని చూసుకోవాలి. దాని ప్రకారం మందులు వాడుతుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు. 1-3 నెలల్లోనే థైరాయిడ్ సంబంధించిన డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ అయిపోతాయి. అంచేత ఆవిడ ఇప్పటికీ ఉంది, ఆవిడలో ఫ్రిజిడిటీ, రచిలో జడత్వం వచ్చిందన్నమాట. అది ఒక సైకలాజికల్ కండిషన్. దానికి మందు చూసి కొంతకు అవసరమైతే కొంత మెడికల్ ట్రీట్మెంటు, కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా కావాలి. సైకలాజికల్ సార్ డాక్టర్ చూస్తే కౌన్సిలింగ్ కూడా కొంత చేస్తే ఆ ఫ్రిజిడిటీ తొలగడానికి, ఫ్రిజిడిటీ అంటే మన రచయిత సెక్స్ ఇష్టమైన విషయంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి ఏం చేయాలని చూసి దాని ప్రకారం చేస్తే ఆవిడలో మార్పు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, సెక్స్లో ఎక్కువ పాల్గొంటే పక్షవాతం వస్తుందా లేక ఏమైనా నరాల జబ్బు వస్తుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. సెక్స్లో అతి అనేది లేదు. ఫస్ట్ థింగ్, సెక్స్లో ఎక్కువ పాల్గొంటే పక్షవాతం వస్తే మాట ఒట్టిది సంబంధం లేదు. పక్షవాతం రావాలంటే బీపీ అయిన ఉండాలి, షుగర్ అయిన ఉండాలి, లేకపోతే కొలెస్ట్రాల్ లాంటివి ఉండాలి, అంతే కనుక పక్షవాతం రాదు. అంచేత సెక్స్లో ఎక్కువ సార్లు పాల్గొంటే పక్షవాతం వస్తే మాట కరెక్ట్ కాదు, ఏమాత్రం కరెక్ట్ కాదు. పక్షవాతం రావడానికి కారణాలు వేరే ఉన్నాయి, అది ఇది కాదు. సెక్స్లో బోపుడు పాల్గొండి, ఏమవుతుంది, ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే రోజుకి 20 సార్లు కూడా పాల్గొస్తుంది, దానికి ఉంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే స్త్రీ గర్భవతి అయితే ఆ గర్భం నిలుస్తుందా నిలవదా, పుట్టే బిడ్డ రక్తహీనతతో పుడతాడా మామూలుగా పుడతాడా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. బ్లీడింగ్ ఎక్కువ స్త్రీకి గర్భం వస్తే అంతా బాగానే ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతుంది, పుట్టే బిడ్డకి రక్తహీనత రాదు, చక్కగా గర్భం దగ్గర పెరుగుతుంది, గర్భం నిలుస్తుంది, చక్కగా నిలుస్తుంది, నిలవదు బాగా నిలుస్తుంది, దానికి సంబంధం లేదు. ఆ బిడ్డకి రక్తహీనత రాదు, ఎందుకంటే బిడ్డ తల్లిలో ఉన్నది అంతా పీల్ చేసుకుంటుంది, అంటే అది తప్పకుండా. అందుకే ప్రతి గర్భిణీ స్త్రీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో రక్తహీనత ఏర్పడుతుంది, అంటే సఫిషియెంట్గా ఐరన్ తీసుకోవాలి, ఫోలిక్ యాసిడ్ వాడాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఆహారం ఆకూరలు అవన్నీ బాగా పళ్ళు తీసుకోవాలి. తీసుకుంటే ఆ స్త్రీ ఆ ఆరోగ్యం బాగుంటుంది, పుట్టే బిడ్డ పండు బిడ్డలు పనస ఉండలేక పుడతాడు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నాకు హోమో సెక్స్ అలవాటు ఉంది, నేను ఒక మగవాడితో నిత్యం సెక్స్ చేయించుకుంటాను, అతను నా మలద్వారంలో సెక్స్ చేస్తాడు, చాలా సుఖం అనిపిస్తుంది, అతనితో సెక్స్లో పాల్గొన్న దగ్గర నుంచి నేను రోజు రోజుకి ఆడదానిగా మారిపోతున్నాను, నా మాటల్లో చేష్టల్లో ఆడంగితనం వచ్చేస్తోంది, ఇది వరకు ఇలా ఉండేవాణ్ణి కాదు, అతను మాత్రం పూర్తిగా మగాడిగా ఉంటాడు, సెక్స్ చేయించుకునే హోమో సెక్సువల్స్ కొంతకాలానికి ఆడవాళ్ళుగా మారిపోతారా, నాలో ఆడంగితనం రావడంతో నలుగురిలో తిరగాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది, హోమో సెక్స్లో పాల్గొన్నప్పటికీ నాలో ఆడంగితనం రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సాధారణంగా హోమో సెక్షువల్స్ మగవాళ్ళు మగవాళ్ళుగానే ఉంటారండి, మారరు, ఇద్దరు ఒక మగవాడితో సెక్స్ మగవాడితో చేస్తున్నారని అందిస్తారు వాళ్ళు. అరే ఈయనలో ఏంటి చెప్పానంటే, సెక్స్ చేయించుకుంటున్నాడు కనుక మానసికంగా నేను ఒక ఆడదాన్ని అని ఫీలింగ్ డెవలప్ చేసుకున్నాడు. మానసికంగా ఒక స్త్రీ ఎలా ఆనందం పొందుతుందో ఆ రంగా నేను ఆనందం పొందాలి అని ఒక ఫీలింగ్ పెట్టుకుని, స్త్రీకి తృప్తి ఎలా అనిపిస్తుందో ఆ రంగా నేను కూడా తృప్తి పొందాను అనుకుని ఆయనలో ఆ రంగా ఈ డెవలప్. కానీ సాధారణంగా హోమోసెక్షువల్స్ అందరూ అలా ఎవరు, ఎక్కడ కొద్దిమందే మగవాడు ఆడదానిలాగా అయిపోవడం, అంటే ఆలోచన మాటల్లో అయిపోతాంటే ఈ మనసులో ఏంటంటే మనం అనుచ్ఛనం ఎలా అనుకుంటుండు ఉంటాయంటే, ఇలాంటి వాళ్ళు ఒక స్త్రీ సెక్స్ చేస్తుంది ఎంత గొప్ప తృప్తి హాయి ఆనందంతో నేను కూడా పొందాలి, నేను కూడా స్త్రీలాగానే పొందాలి అనుకుంటే ఆ స్త్రీలాగానే బిహేవ్ చేయడం పెడతారు. అందుకే నా ఆడంగితనం వాళ్ళు వచ్చేస్తారు కొంతమంది అందరు కదా,
కానీ బహుశా హోమోసెక్షువల్స్ అందరూ మగాడిని అనుకుంటారు. మగాడే ఇంకో మగాడితో నేను తృప్తి పొందుతున్నాను అనుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటారు. నీ మంచి స్ట్రాంగ్ మగవాడినే అంటే దాన్ని ఇంకో స్ట్రాంగ్ మగవాడితోనే వాడు చేస్తూ ఉంటారు. అంటే అందరూ ప్రతి వాడు ప్రతి హోమోసెక్షువలు ఆడంగిగా మారరు. అంటే ఈయన మాత్రం సైకలాజికల్గా అలా తయారయ్యాడు. అంతకంటే ఇంకేం కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నాకు హస్త ప్రయోగం అలవాటు ఉంది. ఇటీవల కొంతకాలం నుంచి నాకు చేతుల వణుకు కాళ్ళ వణుకు మొదలైంది. నేను భయపడ్డట్టుగానే నరాల బలహీనత వచ్చేసింది. హస్త ప్రయోగం మానేశాను. అయినా ఈ వణుకు తగ్గట్లేదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను సెక్స్కి పనికి రాకుండా పోయానా? హస్త ప్రయోగం వల్ల నాకు కలిగిన నష్టం తొలగాలంటే నేనేం చేయాలి? ఎంత కాలానికి తిరిగి మామూలు మనిషిని అవుతాను? మీరే తెలియజేయాలి అంటూ అడుగుతున్నారు. హస్త ప్రయోగం వల్ల ఎటువంటి నరాల బలహీనత రాదు, నరాల జబ్బు రాదు, ఎటువంటి వణుకు రాదు. ఇది కేవలం సైకలాజికల్, కేవలం మానసికమైనది. ఆయన అనుకున్నట్లుగానే నరాల బలహీనత వచ్చేసింది అన్నాడు ఆయన. అంటే సజెషన్, ఎవరైతే అస్తమయం చేస్తారో వాళ్ళు నరాల బలహీనతతో బాధపడతారు అనే భావం ఆయన ఉండబట్టి ఆయనకు అవన్నీ అలా వణుకు ఇవన్నీ వచ్చేసాయి. అది ఫీలింగ్, సైకలాజికల్ ఎఫెక్ట్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తే, వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్, వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తే హస్తప్రయోగం వెరీ కామన్, సహజమైనది, ఏమి నష్టం లేదు. ఎంతమందో మగవాళ్ళు సస్పెండ్ చేసే వాళ్ళంతా బాగుంటలేదా, నువ్వు కూడా అలా ఉంటావు. ఇప్పుడు వాళ్ళు ఒక సైకలాజికల్ వాళ్ళకి రిలాక్సేషన్ తెప్పించి వాళ్ళకి స్ట్రాంగ్ పాజిటివ్ సెషన్ ఇస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. హస్తప్రయోగం మానవసరం, ఎందుకంటే అది నష్టం చేసేది కాదు, తప్పు కాదు. పెళ్ళి అయ్యేవరకు ప్రతివాడు హస్తప్రయోగం చేయొచ్చు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒకవేళ కుదర భార్యతో కుదరకపోతే అప్పుడు కూడా చేయొచ్చు. ఏమీ నష్టం లేదు దానివల్ల. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.